Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ను దువ్వే పనిలో టాలీవుడ్ సన్మానంతో చక్కదిద్దుకునే ప్రయత్నం. అదేంటి, ఏపీకి జగన్ సీఎంఐ, ఏకంగా సగం పాలన పూర్తయింది కదా. ఇప్పుడు ఈ ముచ్చట్లు ఏంటి అంటే, అవును ఏది ఎప్పుడు జరిగితే ముచ్చటే కదా అన్నవారు ఉన్నారు. అన్నింటికీ మించి తెలుగు సినీ పరిశ్రమ ఈరోజు వరకు జగన్ని పిలిచి ఎర్రటి శాలువ అయినా కప్పలేదు. ఇది నిష్ఠూర సత్యం. అంతవరకు ఎందుకు జగన్ 2019 ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచి సీఎం అయ్యాక ఆయన్ని అభినందించడానికి కూడా చాలామంది సినీ ప్రముఖులకు నాలుగు తిరగలేదు అన్న ఆరోపణలు ఉన్నాయి. నిజానికి తెలుగు సినీ పరిశ్రమకు ఏపీని పాలించిన చాలామంది ముఖ్యమంత్రులతో దశాబ్దాల నుంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఎవరు సీఎం అయినా ఆయన ఏ పార్టీకి చెందినవారైనా పదవిలోకి రాగానే పిలిచి సత్కారం చేయడం, ఆయనకే తమ వినతులు చెప్పుకోవడం టాలీవుడ్కి ఆనవాయితీగా వస్తున్నది. కానీ దానికి జగన్ విషయంలో గట్టిగానే గండి కొట్టేశారు అన్నమాట ఉంది. ఒక్క జగన్కే ఎందుకు ఇలా చేశారు అంటే దాని వెనుక కూడా రాజకీయాలు, కులాలు ఇత్యాదివి కీలకమైన పాత్ర పోషించాయి అన్నమాట ఉంది. టాలీవుడ్లో తెలుగుదేశం సానుభూతి పరులు ఉన్నారని చెబుతారు. 2019 వేళ టీడీపీ ఘోరంగా ఓటమి పాలు కావడం వారిని బాధించిందని అంటారు. ఇక మెగా ఫ్యామిలీ హీరోకు చెందిన ఒక పార్టీ కూడా ఘోరంగా ఓడింది. దాంతో టాలీవుడ్లో పెద్దలుగా ఉన్న కొందరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే జగన్ విషయంలో చాలామంది సినీ ప్రతినిధులు సైలెంట్గా ఉండిపోయారని చెబుతారు. ఆ తర్వాత కొన్నాళ్లకు చిరంజీవి జగన్ ఇంటికి వెళ్లడం, ఆయన ఏకంగా విందు భోజనం పెట్టి మరీ మెగాస్టార్ని గౌరవించడం జరిగింది. ఆ తర్వాత గత ఏడాది సినీ పెద్దలంతా కలిసి జగన్ను కలిసి సినీ రంగ సమస్యలు చెప్పుకొచ్చారు. అయితే నాటి నుంచి మరో భేటీ అయితే ఈ రోజుకి లేదు. ఇవన్నీ పక్కన పెడితే మా కొత్త కార్యవర్గం ఎంపికైంది. మంచి విష్ణు ప్రెసిడెంట్ అయ్యారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహకారం లేకపోతే టాలీవుడ్కి ఇబ్బందే అన్నారు. అంతేకాదు జగన్ని పిలిచి తాము సమస్యలు చెప్పుకుంటామని కూడా వెల్లడించారు. అంటే త్వరలోనే జగన్తో మంచు విష్ణు భేటీ ఉంటుందని అంటున్నారు. ఆ తరువాత ఏపీ సీఎంని ఒక వేదిక మీదకు పిలిచి సత్కారం చేయడానికి కూడా ఆలోచిస్తున్నారు అంటున్నారు. మొత్తానికి టాలీవుడ్ పాత సాంప్రదాయాన్ని గుర్తు చేసిన మోహన్ బాబు దానిని అమలు చేయడానికి రెడీ అవుతున్నారని టాక్. మరి అదే జరిగితే టాలీవుడ్కి ఏపీ సర్కార్కి మధ్య మంచి బంధమే ఏర్పడుతుంది అంటున్నారు.